బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్టే మ్యాచ్ను వీక్షించేందుకు భారత్ ఆస్ట్రేలియా ప్రధానులు నరేంద్ర మోదీ ఆంటోనీ అల్బానియా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం విశేషాలను కామెంటేటర్ రవిశాస్త్రి ప్రధానులు ఇద్దరికి వివరించి చెప్పారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్కు 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మంచి ఫామ్తో దూసుకుపోతున్న ట్రావెస్ హెడ్ 44 బంతుల్లో 32 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మానుస్ లభిషన్ 20 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి మహమ్మద్ షమి బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం 27 పరుగులతో ఉస్మాన్ కవాజా, స్టీవ్ స్మిత్ క్రీజ్ లో ఉన్నారు. అయితే మ్యాచ్ ఆరంభంలో ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ట్రావెస్ హెడ్ అవుట్ కావాల్సింది. బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ కేఎస్ భరత్ చేతిలో పడింది. అయితే ఆ క్యాచ్ ను జారవిర్చడంతో ట్రావెస్ హెడ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన వ్యక్తిగత స్కోర్ 32 పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలెన్ చేరాడు.